కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని కింద బ్రీఫ్గా దానికి సంబంధించిన నోట్స్ అది ఉంది. పృథ్వీరాజ్ కపూర్ గారి దగ్గర నుంచి రాజ్ కపూర్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్, ఇంకా ఒకళ్ళేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అలాగ ప్రతి ఒక్కళ్ళవి చక్కగా చూపించారు. చాలా అందంగా ఉంది ఇది కదా మన కీర్తి అని గొప్ప డైరెక్టర్లు గొప్ప హీరోయిన్ గురించి చెప్పారు, చూపించుకొచ్చారు. అలా వెళ్తూ ఇంకా నెక్స్ట్ మన సౌత్ సినిమాల గురించి ఉంటుంది అనుకుంటూ వెళ్తే, నాకు సౌత్ సంబంధించి ఎంజీఆర్ గారు, జయలలిత వాళ్ళిద్దరు ఒక డ్యాన్సులు చేస్తున్న ఒక స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్ గారు హయ్యెస్ట్ నెంబర్ చేసిన హీరో ఇంతటి మన ఇండియన్ హిస్టరీలో, వారిది ఫోటో పెట్టేశారు. ఇంకా చూస్తే అంతే, ఒక రాజు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కానీ, అది విష్ణువర్ధన్ కానీ, ఇటు వస్తే కనుక రామారావు గారు, నాగేశ్వర గారు మహా గొప్ప నటులు, మనకి వాళ్ళు డెమీ గాడ్స్, వాళ్ళ ఫోటోలు కానీ, నరిగారి తిలగం, శివాజీ గణేషన్ గారి ఫోటోలు కానీ, వీళ్ళెవ్వరి ఫోటోలు లేదు. ఆ టైంలో నేను చాలా హ్యూమిలిటీకి లోనయ్యాను, చాలా అవమానానికి బాధపడ్డాను. అంటే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. మిగతా సినిమాలు ఏదో ప్రాంతీయ భాషా చిత్రాలంట అవి అటు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు అప్పుడు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను, చెన్నై వచ్చి అక్కడ ప్రెస్లో నేను ఎన్ని కూడా చెప్పుకున్నాను, అది హిందూ వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేశారు అప్పట్లో. కానీ దానికి సమాధానంగా ఈరోజు వరకు ఎప్పుడు రాలేదు. కానీ ఆ తర్వాత నేను గర్వపడేలాగా, రొమ్ము విరుచుకునేలాగా, మన సినిమా మన రీజనల్ సినిమా కాదు, తెలుగు సినిమా హద్దులు ఎల్లలు చెరిపేసి మాదంతా ఒకటే భారతదేశం, మా సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాస్ అని ప్రతి ఒక్కరు గర్వపడేలాగా, ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయేలాగా, అలాంటి తారతమ్యాలు లేవని తెలియజెప్పడానికి బాహుబలి, బాహుబలి 2, RRR ఇలాంటి సినిమాలు దోహదపడ్డాయి. ఈ సినిమాలు మనకి మన తెలుగు వాళ్ళని చెప్పడానికి, రొమ్ము విరుచుకు నిలబడటానికి దోహదపడ్డాయి. అలాంటి సినిమాల నిర్మాణకర్త, దిగ్దర్శకుడు రాజమౌళి ఇక్కడ ఉండటం అన్నది, రాజమౌళి మన తెలుగువాడు అవ్వటం అన్నది, మన టెక్నీషియన్ అవ్వటం అన్నది, ఇది హ్యాట్స్ ఆఫ్, ఇది నభూతో నా భవిష్యత్. జీవితాంతం ఈ తెలుగు పరిశ్రమ రాజమౌళి గారిని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ తెలుగు సినిమా అని కాదు, ఇప్పుడు భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి, ఇది నిస్సందేహంగా నేను చెప్పగలను. అలాంటి డెమీ గాడ్ పొజిషన్లో ఈ రోజున రాజమౌళి మనందరం గర్వపడే స్థాయికి వెళ్ళినందుకు, మన సినిమాని ఆ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. అలాంటి రాజమౌళిని మనం సభాముఖంగా గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. ఆ చిన్న అవకాశం నేను తీసుకుంటున్నాను, ఇఫ్ యు పర్మిట్ సార్. మన టెక్నీషియన్స్, మన ఇతర డైరెక్టర్లు నలుగురు, రామ్ లక్ష్మణ్, రామ్ జోగేశ్వర గారు, మీరందరూ కూడా ప్లీజ్ జాయిన్, ఈ అకేషన్లో మీరు అందరూ ఉండాలి, ప్లీజ్ కమ్. రామ్ జోగేశాస్త్రి గారు మాస్టర్ ఉంచండి, ప్లీజ్ ఉంచండి. డైరెక్టర్స్ వెంకటరెడ్డి, బాబీ, మెహరమేష్, మోహన్ రాజా, ఒకసారి రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు, అలాగే మెహర్ రమేష్ గారు, బాబీ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు, మోహన్ రాజు గారు, జెమిని కిరణ్ గారు, కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అలాగే కేఎస్ రామారావు గారు, ఎన్వి ప్రసాద్ గారు, విష్ణు గారు, సుష్మిత టు ప్లీజ్ జాయిన్, ప్రసాద్ గారు, అలాగే ఉపాసన గారు టు ప్లీజ్ జాయిన్ ఆన్ స్టేజ్.
ఇప్పుడు చరణ్ గారిని అడగాలి, మీకు ఎవరి వంట బాగా నచ్చుతుంది అని. మీ అమ్మగారిదా, మీ ఆవిడ గారిదా? ప్లీజ్ సార్. ఇక ఈ ఆచార్య కథ ఎలాగ ఆరంభమైంది అంటానికి, దానికి కూడా ఆచార్యలో నేను ఎలాగ రాబడ్డాను, ఆహ్వానించబడ్డాను అంటానికి కూడా చెప్పాలంటే రాజమౌళి గారే కారణం. అది ఆయనకే ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేనేంటని. చరణ్, రాజమౌళి గారి సినిమా అలాగే శివగారి సినిమా ఒకేసారి చేసే పరిస్థితులు వచ్చినాయి. ఇద్దరూ రెడీ అన్నారు. సో రాజమౌళి గారితో సినిమా చేయటం అంటే ఆ ఆర్టిస్టులు ఆయన దొడ్లో ఆయన బంధించబడతారు, బయటకు వెళ్ళనివ్వరు, ఆయన మెయిన్ గేట్లు మూసేస్తారు. అది పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నేను ఎలా చేయాలి ఆయన సినిమా శివది అని అడిగినప్పుడు, రెండు చేసే అవకాశం ఉంటే చేయొచ్చు, కానీ రాజమౌళి గారి దగ్గర అవకాశం లేదు, ఎలా చెప్పాలి ఏంటని సతమతం అవుతుంటే సింపుల్గా నేను తేల్చేస్తాను చరణ్, ఒకసారి శివగారిని మన ఇంటికి పిలిపించని చెప్పేసి శివగారు వచ్చారు. మేము ముగ్గురం కూర్చున్నాం, శివ, నేను, చరణ్. కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుతుండగా ఎందుకు పిలిచాం కూడా ఆయనకి పెద్ద క్లూ ఉండి ఉండదు. మీరు ఇప్పుడు చరణ్ తోటి సినిమా చేస్తారని తెలిసింది శివ అంటే, అవునండి, కథ రెడీ చేసుకున్నాను. చరణ్ కాదు నేను అంటే మీ ఫీలింగ్స్ ఏంటి అని అంటే, సార్, చరణ్ తోటి ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్, మీరు చేస్తారంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. ఒక ఉత్సాహం, ఒక ఉద్యోగం లోనైపోయాడు, అదే నాకు కావాలి. మీరు కథ నాకు సంబంధించి ఉందంటే ఉందండి, నేను మీరు టైం ఇస్తే కనుక దడ రెడీ చేసుకొచ్చేస్తాను అన్నాడు. చరణ్, ఈ ప్రాబ్లం తీరిపోయిందిగా, నువ్వు సినిమాలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళిపో, ఆయన నేను తీసుకెళ్ళిపోతానన్నారు. ఆ రోజు చాలా ఆనందంగా అందరూ విన్విన్ సిచ్యువేషన్లో డిపార్ట్ అయ్యాం. మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. కొన్ని నెలలు అయిన తర్వాత కథ బాగా వచ్చింది, అందులో ఒక క్యారెక్టర్ బాగా ఎమర్జ్ అయ్యింది, అది చిన్నది అనుకుంటుంది అలా అలా పెద్దది అయింది. అందులో చరణ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను, నాకు చరణ్ గారు కావాలి అని. మళ్ళీ మొదటికి వచ్చింది ఏంట్రా అని, రాజమౌళి గారు అంటే ఆయన తలుపులు బిగించేసుకున్నారు, నాకు వినబడ్డలా అన్నారు, ఫోన్లు ఎత్తడం లేదు, ఎట్లాగరా బాబు అని ఆయనకు తెలుసు ముందే. బట్ ఏమైనా సరే అక్కడ లేడీస్ సెంటిమెంట్ ఉపయోగించాను, సురేఖ కోరిక రాజమౌళి గారు, మా ఇద్దరిని సినిమాలో కలిసి చూడాలన్నది, అది ఈ సినీ కథ కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఆ కథ వస్తుందో, ఎప్పుడు కలిసి చేస్తామో, ఎప్పుడు నా భార్యగా వాడి తల్లి కొరిక తీరుతుందో తెలీదు. మీరు ఊ అంటే అది జరిగిపోతుంది. ఏమైనా ఆలోచించాలంటే పాపం చాలా సిన్సియర్గా తన యొక్క విధానాన్ని కూడా పక్కన పెట్టుకుని ఆలోచించి, అయితే మీరు సినిమా చిరంజీవి గారితో చేసుకుంటూ ఉండండి, ఆ తర్వాత నేను కొంత మేరకు చేసేస్తుంటాను, ఆ తర్వాత ఎక్కడ వదలాలి ఏమిటనేది ఆలోచిస్తాను అని. మీరు ఎప్పుడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు షూటింగ్ ఖచ్చితంగా చేస్తామని శివగారు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పాండమిక్ వచ్చింది, కొంచెం అట్టింది అటు ఇటు అయింది, ఏమైనా సరే ఖచ్చితంగా ఏ మాటతే ఇచ్చారో శివగారు, నా రాజమౌళి గారు. అదే రకంగా అప్పుడప్పుడు చరణ్ని వదులుతూ ఉన్నారు. ఆ రకంగా ఆ గ్యాప్లో చరణ్ క్యారెక్టర్ పూర్తి చేయడం జరిగింది. ఆ రకంగా ఈ సినిమా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఈయన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈయన ఇండైరెక్ట్గా ఈ సినిమాకి ఇంత కంట్రిబ్యూట్ చేసి ఆ రకంగా వెనకొండి ఆయన ఆశీస్సులు అందజేశారు, ఆయన ఎంకరేజ్ చేశారు, కాబట్టి ఇది రోజు తారసపడింది. థ్యాంక్ యూ రాజమౌళి గారు వన్స్ అగైన్. ఇలా ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి నేను ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నా స్టైల్లో నేను చేసుకుంటే వెళ్తే ఇది మళ్ళీ ఒక మాదిరి మళ్ళీ ఇంకొక చిరంజీవి సినిమా అవుతుంది. అలా కాకుండా మన శివగా సినిమాలు చూస్తూ వచ్చాను నేను, అన్నీ చాలా వ్యత్యాసంగా ఒక టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. ఒక నిండు గోదావరి నదిలో మంచి పండు వెన్నెల్లో ఒక పర్వ ప్రయాణంలాగా సాగుతూ ఉంటుంది. ఇంత చక్కటి సినిమాలు, ఇంత హాయిగా ఉండే సినిమాల్లో మనం కొంచెం మెలో డ్రామాగా చేసినా సరే అది గబుక్కుని పంటి కింద రాయలాగా, చెప్పు కింద రాయలాగా ఉంటుంది. సో కాబట్టి తనకి ఎలా కావాలి అని యాక్ట్ చేయాలి అనేది పూర్తిగా తనని గురించి నేను తెలుసుకున్నాను. తను ఏ రకంగా అయితే మాట్లాడతాడో, ఏ రకంగా తన హావభావాలు చూపిస్తాడో అది మాత్రం అలాగే నేను ఇందులో ప్రజెంట్ చేయడం చేస్తాను. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత చాలా కూల్గా ఉంది నాది, బట్ కూల్ ఉంది. ఈ కూల్ ఎలాంటిదంటే రేపొద్దున ఒక విస్ఫోటనం చూపించే దాని ముందుండే సైలెన్స్లాగా అనిపిస్తుంది. దానికి ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చినా, ఒక డ్రామాటిక్ సీన్ వచ్చినా సరే ఈ కూల్నెస్ ఒకసారి బ్లాస్ట్ అయ్యి ఆడియన్స్కి ఏం కావాలో అది క్యాటర్ చేసే విధంగా మళ్ళీ దాన్ని మా స్టైల్లో ఆయన ప్రజెంట్ చేశారు. అంటే తనకు కావాల్సిన తన స్టైలు ఉంటుంది, అలాగే మా నుంచి
మీరు ఏం కోరుకుంటారో మా ఇద్దరి నుంచి, అది కూడా ఉండేలాగా నిండుగా మెండుగా ఉంటుంది, ఎగ్జైట్ చేయించేలా ఉంటుంది, అడ్రినల్ ఒక రష్ ఉండేలాగా ఉంటుంది మీకు. సో ఆ రకంగా ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా ఇది తీర్చిదిద్దటానికి ఆయన ఒక ఆలోచన విధానమే. అండ్ దానికి అనుగుణంగా యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసరికి రామ్ లక్ష్మణులు వాళ్ళు ఏమాత్రం చాలా పవర్ఫుల్ హై ఆక్టన్ యాక్షన్ సినిమా యాక్షన్ కనబడుతుంటుంది, కానీ అందులో నేను పడ్డ శ్రమ అంత ఉండదు. నన్ను ఒక పువ్వులా చూసుకున్నారు, అక్కడ చూస్తే కనుక నిప్పు కణికిలాగా తెర మీద కనిపించేలా చేశారు. దానికి వారిద్దరి పనితనం. అండ్ అలాగే ఇందులో ఇక లాహే లాహే సాంగ్ మన రామ్ జోగయ్య శాస్త్రి గారు ఎంత అర్థవంతమైన సాంగ్, ఎంత అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. అండ్ వారికి అనేవాడి ఇక తిరువు గారి గురించి చెప్పాల్సి వస్తే, తిరువు గారుతో నా ఫస్ట్ టైం ఆయన కలవటం. నేను చాలా చాలా యంగ్గా యూత్గా ఉన్నారు ఈ సినిమాలో మీరు చూస్తుంటే స్టిల్స్ అంటుంటే కనుక ఆ క్రెడిబిలిటీ కొంత నాదేమో, కానీ ఎక్కువ శాతం ఆయనది తిరువు గారిది. ద వే హీ మోల్డ్స్ మై ఫేస్, ద టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్, నేను అలా ప్రెజెంట్ అవడానికి అలా కనపడటానికి కారణం అయినా దానికోసం ప్రత్యేకించి థ్యాంక్ యూ తిరు. ఇక మనీష్ మణి తను ఇచ్చినటువంటి మ్యూజిక్, మణిది నాది ఒక అద్భుతమైన కాంబినేషన్. ఆ రకంగా మణి ఈ సినిమాలో కూడా తన పరితనం చూపించాడు. రేపు రీరికార్డింగ్ కూడా చాలా చక్కగా కనబరుస్తాడు. ఈ సినిమా ఆద్యంతం ఒక ఉత్సాహంగా ఉండడానికి, మీ ముందరిని అలరించడానికి ఇది అన్ని రకాలుగాను ఉంటుందంటాం, ఎలాంటి ఇది లేదు. ఇక చెప్పాలంటే ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరి గురించి చెబుతూ ఆఖరిగా నాకు దొరికినటువంటి ఒక అద్భుతమైన సోదరుడు ఈ చిత్ర నిర్మాత నిరంజన్. నిరంజన్ ఎంతో ఆత్మీయత, నాకు అతను చూస్తే ఒక ప్రొడ్యూసర్లాగా అనిపించరు. ఇంట్లో మా సోదరులాగా ఉంటాడు, మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాడు. నేను అందరినీ అలా ఆహ్వానించలేను, బట్ నిరంజన్ మాత్రం అంతగా మా ఇంట్లో అందరినీ ఆకట్టుకున్నాడు. అర్హగా తన ఇంట్లో మనిషిలాగా ఆ భావించాడు. నిరంజన్ ప్రొడ్యూసర్గా మీరు నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నాను, అది కాకపోయినా సరే మీరు ఎప్పటికీ మా కుటుంబ సభ్యులే. థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదలను, మీరు నన్ను వదలకూడదు. ఇక ఈరోజు నా నిర్మాతలు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ప్రత్యేకించి సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే, రాజమౌళి గారు వేసినటువంటి ఈ బాటలో ఇక రీజనల్ సినిమాలు అంటూ లేవు, అన్నీ కలిపి ఇండియన్ సినిమాలే. ఎవరు ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న పుష్ప సుకుమార్ గారు తీశారు, అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాగే ప్రశాంత్ నీల్ చేసినటువంటి కేజీఎఫ్ కానివ్వండి, అలాగే కేజీఎఫ్ 2 కానివ్వండి, ఆ సినిమా ఆయన నేషనల్ సినిమా, పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అందులో నటించిన యాష్, ఈ పుష్పలో నటించిన అర్జున్, అలాగే ఆర్ఆర్లో నటించిన తారక్, రామ్ చరణ్, అలాగే ప్రభాస్ ఆఫ్ కోర్స్ అందరికంటే ముందు, వీళ్ళందరూ కూడా మన పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఇక్కడ ఒక కంటెంట్, ఇది నేషనల్ వైడ్ ఈ కంటెంట్ అది అలరిస్తుంది, డెఫినెట్గా అందరికీ ఇది నచ్చుతుంది అనే కంటెంట్ బలం ఉంటే గనక స్టార్స్ ఏ ప్రాంతం వాళ్ళైనా సరే అందరూ పాన్ ఇండియా స్టార్సే, అన్నీ పాన్ ఇండియా ఫిలిమ్సే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. అలాంటి ఒక కొత్త ఒరవడికి, అలాగా రెవల్యూషనరీ దానికి, ఒకప్పుడు మణిగారు తమిళ సినిమాలు తీస్తూ తమిళ్ ఎందుకు గొప్ప సినిమాలు తీస్తారా అని వాళ్ళు ఆశ్చర్యపోయేలా చేసిన అతను శంకర్ ఆ స్థాయి సినిమాలు చేసి వావ్ అనిపించి చేసిన ఆ తర్వాత ఈ సినిమా తర్వాత మొత్తం అన్ని సర్దుకున్నాయి. ఇక ఆ తారతమ్యాలు లేవు, హాలీవుడ్డా బాలీవుడ్డా లేకపోతే కోలీవుడ్డా టాలీవుడ్డా ఇలాంటి ఇవి ఇక చెరిగిపోవాలి. ఎనీ ఫిలిం ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా ఇది ఇండియన్ సినిమా, ప్రతి యాక్టర్ కూడా ఇండియన్ యాక్టర్ అనేది రావాలి, వచ్చింది. దానికి వీళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేసినందుకు మరొకసారి గర్వంతో, ఎందుకంటే ఆ రోజు బాధపడ్డ నేను మాత్రమే ఈ మాట చెప్పగలను, ఇది పూర్తిగా నేను మాత్రమే గర్వానికి ఈ రోజున లోనవ్వగలను, అంతటి ఆనందం అంతటి గర్వానికి లోనవుతున్నాను. కాబట్టి ప్రత్యేకించి మరొక్కసారి సభాముఖంగా మా రాజమౌళిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాజమౌళి నువ్వు వెనకే ఉండాలి నాకు సపోర్టుగా. అండ్ రియలీ గ్రేట్ ఈ రోజున తను వచ్చి ఈ ఫంక్షన్లో తను అలరించడం, తను ఉండటం అనేది మంచి శోభాయమానంగా ఉంది. అండ్ ఆ రకంగా చాలా చాలా సంతోషం. మీరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చరణ్ ది లాస్ట్, దానికి ముందు నీది. అండ్ పూజా హెగ్డే సో క్యూట్,
అది అలా అలా కనబడుతుంది. పూజ నా వైఫ్ ఇక్కడే ఉంది, నేను చూసినప్పుడల్లా ఒక రకంగా నేను ప్రేమించేస్తుంటుంది. తన నవ్వు తను ఎంత బాగుంటుంది అంటే, నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్ సురేఖ. సురేఖ ఏ అట్లాగండి, నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టేనా? అయితే చేయి పైకెత్తు, అదిగో. సో వెరీ హ్యాపీ. నాతో చేస్తుంటే ఇంకా బాగుండేది, చరణ్తో చేసావు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇక నాకు చరణ్ తోటి, చరణ్ మొత్తం చెప్పేశాడు తన అనుభవాలు, తన అనుభూతులు, తన ఎమోషన్స్ అన్నీ. ఈ సినిమాలో చరణ్ ఎందుకు ఉండాలి అని ఆయన పట్టుబట్టాడు. మా బలమైన కోరికను రాజమౌళి గారు ఎందుకు తీర్చారు అనటానికి, రేపు సినిమా చూస్తే ఓ ఇందుకోసమా అని అంటారు మీరు. ఏ యాక్టర్ అయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యాక్టర్లో ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తారు, కానీ దానికి మించినటువంటి ఎమోషన్, దానికి మించినటువంటి ఇంకొక ఎమోషన్ ఉంది, అది రాబట్టాలి అంటే నిజ జీవితంలో తల్లి తండ్రి కొడుకులైనా మీ వల్లనే అవుతుంది అని ప్రగాఢంగా శివ నమ్మారు. అందుకని మాకు మీకోసంగా ఆయన ఎప్పుడిస్తే అప్పుడు డేట్లు, ఎప్పుడు రాజమౌళి గారు వదిలితే అప్పుడు అప్పటిదాకా వెయిట్ చేద్దాం, ఇట్స్ అ వర్త్ వెయిటింగ్ అని చెప్పేసి ఉన్నారు. అది సినిమాలో తండ్రి కొడుకులు కాదు, గురు శిష్యులు కాదు, దానికి అతీతమైనటువంటి అనుబంధం పెనవేసుకున్నటువంటి రెండు సోల్స్. ఆ సోల్ అది పండాలి అంటే, అది ఒక అందరినీ అలరించాలి అంటే, వావ్ అనిపించాలి అంటే, అది హృదయంగా ఉండాలి అంటే, కళ్ళు చెమర్చేలాగా ఉండాలి అంటే, అదే సినిమాకి సోల్, కథకి సోల్. అది మేమిద్దరం అవటం మూలంగా దానికి ప్రధానమైన కారణం చరణ్ అద్భుతమైనటువంటి నట ప్రదర్శన. ఖచ్చితంగా ఈ సినిమాలో తన వంతు మార్కులు వేసేసుకుని వెళ్ళిపోతారు, తగ్గేదే లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను శివతో జోక్ అన్నాను, శివ సినిమాకి వచ్చేసరికి చరణ్కి డాడీ సినిమాలో నేను కనపడితే చాలు అని. నేనంటాను చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతాను లేదని డౌట్ వచ్చింది. అండ్ చరణ్ ఉండటం అన్నది చరణ్కి ఆ రేంజ్ ఎప్రిసియేషన్ భవిష్యత్తులో రాబోతుంది, నేను ముందుగానే పసిగట్టగలను, చెప్పగలను. అది మీరే రేపు వద్దున అంటారు. అండ్ ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచు, ప్రతి యువకుడు, ప్రతి చిన్నపిల్లలు, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి మాస్ అందరూ ఒక మన్నలను ఈ సినిమా పొందుతుంది. మేమందరం మామా వంతు ప్రయత్నాలు చేశాము. ఇంకా ఖచ్చితంగా నేను ఇది అలరిస్తుంది అంటలో ఎలాంటి ఢోకా లేదు, ఖచ్చితంగా చెప్పగలను. మా నిరంజన్ రెడ్డి గారికి, మా శివకి, మా అందరు కూడా ఇది అందమైన అనుభూతి ఇచ్చే సినిమా అవుతుంది. లాస్ట్ ఒక మాట చెప్తాను. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర, నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలామందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు, అది ఆ కంటెంట్లో అప్పుడు ఏదో మిస్ఫైర్ అలా అయి ఉండొచ్చు. నేను అలాంటి వాటిని నమ్మను, బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను, ఆ యొక్క మిత్ని ఇది రూపుమాపి ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితం మీరు చూస్తారు, జరుగుతుంది 29 ఏప్రిల్ నాడు. మనందరం కూడా దీన్ని ఆస్వాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. జై హింద్.